నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు ఏం తెత్తెదిగిపోతావని అనుకోలేదు. ఈసారి వచ్చినప్పుడు చూడు మాయా, నేనే సొంతంగా బార్ పెడతావా వైన్ షాప్ పెడతావా? మాయా, నేనైతే నాలుగు పెగ్గలు తాగి మర్చిపోగలనురా. మీ అమ్మకు తెలిస్తే విషం తాగి చచ్చిపోతుంది. వద్దురా, ఇంకేం చెప్పొద్దు. నిన్ను భుజాల మీద ఎత్తు పెంచి నేనే తట్టుకోలేకపోతుంటే నీ మీద ప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. కానీ నువ్వు అబద్ధం ఆడి మా అక్కయ్యకి ఆయుష్ పెంచావురా. అవునల్లుడు, నిజంగానే ఆయుష్ పెంచావు. వస్తానే. I'm afraid he needs surgery within 24 hours. Yeah, what naru? My friend ki brain sambandhinchina vyadhi. He has cerebral palsy. So he needs surgery right away. Ayanki ventane surgery cheyali. So insurance information adi unte aa kitche sandi chusukuntaru. Vaadiki insurance lanti vemi levandi. Insurance leda? I don't think you're understanding. Insurance lakapothe ela gandi? It's going to cost you $20,000. Ni degra double ento nadi. Nu kuda. Idi. I don't think you're understanding. నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది వినండి సార్. హి నీడ్స్ సర్జరీ రైట్ అవే, యు నో. ఒక్క నిమిషం మై ఫ్రెండ్. డాక్టర్, ఈ డబ్బు తీసుకొని అతనికి ఆపరేషన్ చేయండి. ఐ మీన్ ష్యూర్. తొందర. వై నాట్? ఐ మేక్ ఇట్ రేంజ్. ఓకే. థాంక్యూ డాక్టర్. అదేం సార్? మీ చదువు కోసం తెచ్చుకున్న డబ్బులు మావాడికి కట్టారు. చదవకపోయినా నేను బ్రతకగలను, కానీ డబ్బు లేకపోతే తను బ్రతకడం. దేవుడు నన్ను అందుకే ఇక్కడ పంపించాడేమో. మీరు మా వారి పాలంటే దేవుడు సార్. ఒకప్పుడు నా ఇంటికి రావద్దని నీ కాళ్ళు పట్టుకున్నాను, ఇప్పుడు రమ్మని కాళ్ళు పట్టుకుంటున్నాను. వచ్చే బాబు. నాన్న, ఏంటి నాన్న ఇది? రవి, రవి, కొడుకు గొప్పతనం గురించి తెలియాల్సింది ముందు కన్నవాళ్ళకి. కానీ నీ గొప్ప మనసు రామచంద్రరావు గారు చెప్తే కానీ నాకు తెలియలేదురా. ఏమైంది నాన్న? అయ్యగారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు శ్రీకాంత్, ఇండియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ని. మా కంపెనీ ప్రాఫిట్స్ నెలకి 50 లక్షలు. మా దగ్గర కొన్ని వందల మంది పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం, అసలు నేను ప్రాణాలతో ఉండడానికి కారణం చింతకాయలు రవి. అలాంటి వాడికి మీ ఇంట్లో అవమానం జరిగిందని తెలిసి వచ్చాను. వాడు దేవుడని చెప్పడానికి రాలేదు, ఆ దేవుడి కంటే గొప్పవాడని చెప్పడానికి వచ్చాను. ఒక ముక్కు మొహం తెలియని వాడికి మాట సాయం చేయడానికి ఎవరైనా 10 సార్లు ఆలోచిస్తారు, కానీ వాడు నా ప్రాణాలను కాపాడడానికి తన కెరీర్నే త్యాగం చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎక్కడ బాధపడతారో నేను నిజం చెప్పలేదు. ఎన్నోసార్లు వాడిని ఇక్కడికి వచ్చి మనం బతిలాడాను. ఏది కావాలంటే అది ఇస్తానన్నాను. నో, కేవలం వాళ్ళ అమ్మ కోసం. వాళ్ళ అమ్మ కోసం అదే అమెరికాలో ఉండి ఆ చెత్త బార్లో పనిచేయడానికి ఇష్టపడ్డాడు, కానీ నా సహాయం తీసుకోలేదు. అది చింతకాయల రవి. సార్, మీకు కంప్యూటర్ ఇంజనీర్లే కావాలంటే కోట్లలో దొరుకుతారు సార్, కానీ కోట్లు పోసిన వాడిలాంటి క్యారెక్టర్ ఉన్న మనిషి మాత్రం దొరకడం. మరి మాకు నిజం చెప్పొచ్చు కదా? చెప్పానని అనుకున్నాడు, కానీ వాడి ఫ్రెండ్స్ మాయ చేసి మీ అమ్మాయితో వాడు ఫోన్లో చెప్పాలనుకున్న నిజం మార్చి చెప్పారు. అడగండి మీ అమ్మాయిని, అడగండి సార్. అవునన్నా, ఏదో తన ఏజ్ గురించి నిజం తచ్చానని చెప్పారు. చూడండి రామచంద్ర గారు, చింతకాయల రవి సాయం చేసే మనిషి తప్ప మోసం చేసే మనసు కాదు. మీ అందరి దృష్టిలో వాడిని మంచివాణి చేయడానికి ఇదంతా చెప్పట్లేదు, కానీ మీరు అనుకుంటున్నట్టు వాడు చెడ్డవాడు మాత్రం కాదు, అది చెప్పడానికి వచ్చాను. ఆహా, ఇలా చిన్నగా నడుచుకొస్తే ఎలాగమ్మా? వెళ్ళండి త్వరగా. ఈ బంగారం ఉన్నాయి, ఇదిగో.
అత్తయ్యతో కూర్చొని కబుర్లు మాట్లాడుతున్నావా? మీ అన్నయ్య వచ్చే టైం మీద వెళ్ళి ఆడు రూమ్ సర్దు, నువ్వు వెళ్ళి ఆ వంట పనులు చూడు. సరే వదిలేను. అరే రవి, ఇంట్రా చెప్పేది వింటా. నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయడం ట్రై చేయకు. వైద్యర్ ఏంట్రా ఇది? ఫ్లైట్ టికెట్ నీకు సునీత. గంటలో బాంబే ఫ్లైట్ ఉంది, మీరు అక్కడ దిగ్గానే ప్రసాద్ గారు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎల్లుండి నీకు సునీత రిజిస్టర్ మ్యారేజ్. చూసావేంట్రా, ఇచ్చట చింతకాయల వారి రహస్య సమావేశాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంది. వీళ్ళు పెళ్లి జరగడానికి లైవ్ పెడితే మనం ఆ పెళ్లి పెటాకులు అవడానికి లైవ్ ఉపయోగించాం. ఏంటో మీరు చేస్తుంది, నువ్వు చేస్తుంది మాత్రం ఏంటా? ఎంతసేపు వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారని జీవితాలతో నువ్వు బాధపడతావా? నిజం చెప్పరా, నువ్వు సునీతను ప్రేమించడం లేదా? సునీత కూడా నిన్ను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలీదా? ఏమిటండి ఇదంతా? ఏంటన్నా ఇది? ఎక్కడ మీ అమ్మ బాధపడుతుందో అని చేసిన మంచి పని కూడా మీ అమ్మకి చెప్పకుండా ఇంతకాలం ఆ చెత్త బార్లో వెయిటర్ గా పనిచేసావు. బార్లో పనిచేస్తున్నాడా? ఇప్పుడు సునీత ఎక్కడ బాధపడుతుందని నీకు ఇష్టం లేకపోయినా మనసు తప్పుకొని పెళ్లి చేసుకుంటావా? ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించరా, మా మాట నువ్వు ఇద్దరు కలిసి ఇట్టన్న వెళ్ళిపోండ్రా. అవునరా రవి ప్లీజ్. ఆకరోట్లు ఎక్క తేలిదాకా పెందిత్తు బాబు ఓటమి ఒప్పుకోడంటే ఇదేరా? మీరు సూపర్ అండి. ఇప్పుడు ఏ మోసంలో సింతకాయలోడు సరే అంటాడు, వెంటనే మా పెద్దమయ్యండి సింతపండు చేసేస్తాడు. ఇంకా ఆలోచించక సునీతం తీసుకుని వెళ్ళిపోరా రవి ప్లీజ్. వద్దురా, నా చేతి తప్పు చేయించద్దు. చిన్నప్పటి నుంచి అమ్మ ఆనందం కోసం ఎన్నో అబద్ధాలాడాను. పక్కింటి వాడికి 60 మార్కులు వస్తే నేను 70 మార్కులు దిద్ది ఆవిడని సంతోషపెట్టేవాడిని. ఆవిడ సంతోషం ముందు అవన్నీ తప్పనిపించలేదు. నాకు 14 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా పేదరికంలో ఉండేవాళ్ళం. రోజుకు ఒక పూట తినడానికి కూడా కష్టంగా ఉంటే ఆవిడ కడుపు మార్చుకొని, మా నాన్న కడుపు మార్చి నాకు 3 పూట్ల తిండి పెట్టేదిరా. అందుకే ఆవిడ సంతోషం కోసం నేనేం చేయడానికైనా ఆలోచించను. ఈరోజు ఆవిడ కోరుకున్నట్టు నేను కంప్యూటర్ ఇంజనీర్ కాకపోయినా, కనీసం ఆవిడ కోరుకున్న కోడలైనా ఇస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అది కాదు, ఇది నాకు దూరం చేయకండి రా. మొట్టమొదటిసారి జీవితంలో మా అమ్మ కోరుకున్నది నిజాయితీగా ఇవ్వగలుగుతున్నాను. మరి సునీత రే, ప్రపంచంలో ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారా? ఇది ఓ స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది తప్ప ఎప్పటికీ చేదు అనుభవం కాదు. మధ్యలో లావణి చేసిన తప్పేంటి? వాళ్ళ కుటుంబం చేసిన తప్పేంటి? ఎంతో పెద్ద మనసుతో నేను వెయిటర్ నేను తెలిసినా తను నాకు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ఇంతమంది మంచి మనుషుల్ని బాధపెట్టి నేను సుఖంగా ఎలాగుండగలనరా? వద్దు, నా కోసం ఈ విషయం ఇక్కడితో ఆపేయండిరా ప్లీజ్. నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సినిమా